బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈరోజు ఏదైతే అరెస్ట్ జరిగిందో ఇదే తొలి అరెస్ట్గా మనం భావించొచ్చా? జోగి రమేష్, జోగి రమేష్ కొడుకుని ఏదే అరెస్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఏసీబీ వాళ్ళు భూముల కొనుగోళ్ళు, అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి, అతను కొనడం అంబాపురం అనే గ్రామం అక్కడ మన విజయవాడ పక్కనేనే అగ్రిగోల్డ్ భూములు. ఇవాళ అదేంటి, సిఐడి అటాచ్డ్ భూమి. అంటే సిఐడి ఆధీనంలో ఉన్న భూముల్ని ఎలా కొంటారు, ఎలా అమ్ముతారు, అసలు నాకు అది అర్థం కాలేదు సార్. అంటే ఎలా అధికారాన్ని అండగబెట్టుకుని ఇలా వీళ్ళు దోచేశారనే దానికి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అగ్రిగోల్డ్ విషయం మీదే జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం మీద ధ్వజమెత్తేవాడు. అవును, నీకు గుర్తుండే ఉంటుంది. ఏది తమ్మినేని సీతారాం, ఈ జోగి రమేష్, ఈ వైసీపీ మంత్రులు వీళ్ళంతా కూడా అగ్రిగోల్డ్ భూములు చంద్రబాబు కబ్జా చేశాడని, హైల్యాండ్ భూములు ఏదో ఉంటాయి దాన్ని అసలు లోకేష్ రాన్ చేసుకున్నాడని ఇట్లా అనేక విమర్శలు చేసినటువంటి అగ్రిగోల్డ్, దానిపైన అదేంటి అసలు అదో పెద్ద స్కామ్. అవును, దానిలో అనేక లక్షల మంది బాధితులు, 17-18 లక్షలు. నీకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అన్ని చోట్ల వాళ్ళ బాధితులు ఉన్నప్పుడు బాధితుల కోసం ఒక అసోసియేషన్ కూడా ఏర్పడింది. వాళ్ళంతా ఫైట్ చేసి దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటంలో ఆ భూములను ఏం చేసింది ప్రభుత్వం? సీజ్ చేసింది. అవును, ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని మరి జోగి రమేష్ కొన్నాడంటే, జోగి రమేష్ కొడుకు జోగి రమేష్ బాబాయ్ కొన్నారంటే, కొని వెంటనే మళ్ళీ అమ్మేసి సొమ్ము చేసుకున్నారంటే ఎంత కుట్ర. అంటే వీళ్ళు చేసేది స్కామ్, కానీ ఎదుటాళ్ళ మీదకి అది వేస్తారు. వీళ్ళుండేది బురద, కానీ ఎదుటాళ్ళని బురదగా అంటించాలని చూస్తారు సార్. అంటే జోగి రమేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, నేను ఏదైతే భూములు కొన్నానో ఆ భూములకి సంబంధించిన యాడ్ అనేది ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఈనాడు పేపర్లో ఏ నెంబర్తో అయితే వచ్చిందో మేము దాన్ని బేస్ చేసుకునే కొన్నాము అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి, నిజంగానే ఇదంతా వాస్తవమా? అంటే అసలు ఆ యాడ్ కూడా ఒక కుట్ర, వీళ్ళే ఆ యాడ్ ఇప్పించినట్టు. వీళ్ళ పత్రిక సాక్షిలో ఎంచకుండా ఈనాడులో ఎంచటం, ఈనాడుని మళ్ళీ ఇప్పుడు అడ్డం పెట్టుకోవటం. ఇప్పుడు అక్కడ అంబాపురంలో ఆ భూమి కొనకూడదని నీకు తెలుసు, అది ఎవరిది? అగ్రిగోల్డ్ ఫౌండర్ ఆ రామారావు తండ్రి, అతను తన మనవాళ్ళ పేరు మీద రాశాడు ఆ భూమి. సరే, మొత్తానికి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి. సర్వే నంబర్ 87-88 ఏం చేశారు, నంబర్లు మార్చేశారు, అక్కడ తహసీల్దార్ మీద ఒత్తిడి తెచ్చారు. 88ని 87గా మార్చడం ఏంటి? దాన్ని తన కొడుకు పేరు మీద, మళ్ళీ తన బాబాయ్ పేరు మీద రాయటం అదేమంటే, ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్లో ఏమంటాడు, ఏదో ఎంఎస్ చేశాడు ఫారిన్లో అంటాడు, డెలాయిట్లో ఉద్యోగం చేసుకునేవాడు అంటాడు, నీకు కొడుకులు ఉన్నారు అని అంటాడు. ఎందుకు పిలిపించావు? ఉద్యోగం చేసుకునే కొడుకుని మాన్పించి ఇక్కడికి ఎందుకు పిలిపించావు? పబ్లిక్ లైఫ్లోకి అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని నీ నియోజకవర్గం, నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఎందుకు చూపించారు? ఇవాళ నువ్వేమో నీ కొడుకు రాజకీయంగా ఎదగటం కోసం నీవు పావులు కదుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా కులాన్ని బయటకు తీశాడు. ఏంటి, నేను బీసీని కాబట్టి టార్గెట్ చేస్తారా, నేను గౌడని కాబట్టి టార్గెట్ చేస్తారా, ఇది నాపై దాడి కాదు గౌడలపై దాడి అంటాడు, ఇది నాపై దాడి కాదు బీసీపై దాడి అంటాడు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్, అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారు, మీరు మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రస్తుత మంత్రి, అతను కాదా బీసీ, అతను కాదా గౌడ? కొనకళ్ళ నారాయణ ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అతను కాదా? ఇప్పుడు కులం అంటే ఏంటి? కులం పేరు చెప్పి ఎంత అవినీతి అయినా చేస్తారా, ఎంత కబ్జాలైనా చేస్తారా? ఇప్పుడు ఇవాళ కొల్లు రవీంద్ర 58 రోజులు అతను జైల్లో పెట్టినప్పుడు అప్పుడు బీసీ అని గుర్తులేదా, అతని కులం గుర్తు రాలేదా? ఆయన ఎవరు? అచ్చెన్నాయుడు. 83 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన బీసీ అని గుర్తు రాలేదా, ఆయన కులం గుర్తు రాలేదా? వాళ్ళు అనలేదే ఇది ఫలానా కులంపై దాడి,
ఇది ఫలానా దాడి అని చెప్పి. అంటే ఇవాళ జోగి రమేష్ గతంలో దుర్భాషలు, కుక్క, పంది, లుచ్చ ఇలాంటి పదాలు అసలు బహిరంగ డయాస్ మీద వాడటం. అంటే అంటే నేను ఒక మాట అంటాను సార్, ఇప్పుడు నాయకుడు అడుగుజాడల్లోనే ఎవరైనా నడుస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు, ఆయన అడుగుజాడల్లో ఇక్కడ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు, అంబేద్కర్ విగ్రహం దగ్గర తన పేరు తొలగించినందుకు ఇది ఎస్సీ ఎస్టీలపై దాడి, కుట్ర అని చెప్పేసి ఆయనది ఎట్లయితే డైవర్ట్ చేశారు, ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా అదే చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పేరు జగన్ బాధితులు ఎవరో అంబేద్కర్ విగ్రహం దగ్గర తొలగించారు. అసలు మంత్రి స్వామి ఏమంటాడు, ఆ తొలగిచ్చిందంతా జగన్ మనుషులే అని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు తీసేస్తే అది అంబేద్కర్ మీద దాడి అన్నారు, ఎస్సీ ఎస్టీల మీద దాడి అన్నారు మీరు అన్నట్టుగా. ఇప్పుడు బహుశా మరి జోగి రమేష్కి ఎవరు చెప్పుండరు ఇది అసలు జ్యోతిబా పూలే మీద దాడి అనాల్సింది. ఇప్పుడు మనం అనేది ఏంటంటే అగ్రిగోల్డ్ భూములు లోకేష్ కబ్జా చేశాడని, చంద్రబాబు కబ్జా చేశాడని ఆరోపణలు మీరు చేసి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నిరూపించలేని పరిస్థితి, ఒక్క సెంటు చూపిస్తారా లోకేష్ పేరు మీద? ఇవాళ జోగి రమేష్ కొడుకు పేరు మీద చూపిస్తున్నారు, ఆ రిజిస్ట్రేషన్ అంతా కూడా అతని పైన రిజిస్ట్రేషన్ చేయటం, జోగి బాబాయ్ మీద రిజిస్ట్రేషన్ చేయటం, మళ్ళా వాటిని ఎవరో చైతన్య రెడ్డి ఆ కార్పొరేటరు ఆమెకి ఏదో అమ్మారని, వాళ్ళ బినామీలకి అమ్మారని. ఇప్పుడు కొడాలి నాని గుడివాడలో ఎండోమెంట్ భూములు కబ్జా, నాని తల్లి పేరు మీద, నాని తమ్ముడు పేరు మీద ఆ భీమేశ్వర ఆలయం, ఆ సోమేశ్వర ఆలయం భూములు 25 ఎకరాలంట, ఎకరం 3 కోట్లంట, 75 కోట్ల స్కామ్ అని. ఎలా వీళ్ళు అందినాడికి అందినంత మేసేశారో, భూ కబ్జాలకు పాల్పడ్డారో, రోజుకొకటి భాగవతం బయటకు వస్తుంది. మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ పుంగనూరులో అక్కడ 20,000 ఎకరాల్లో అసలు పెద్ద ఎత్తున మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆయన భార్య పేరు మీదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 260 ఎకరాలంట. అసలు ఎవరికైనా ఎంత భూమి ఉండాలా? ఎవరు చచ్చినా 6 అడుగులే కదా, పొడవుగా ఉన్నాడని చెప్పి వాడినేమి ఇంకా ఎక్కువ పొడవైన గోతులో కప్పెట్టరు కదా, పొట్టాడని తక్కువ గోతులో కప్పెట్టరు కదా. ఇంత భూదాహం, ఇంత భూబకాసురుల్ని గతంలో మనం చూడలేదు. ఇప్పుడు 9 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు, 175,000 ఎకరాలు పేదల భూములు, అసైన్డ్ భూములు, ఎండోమెంట్ ల్యాండ్స్, ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ భూములు, చుక్కల భూములు మొత్తం నిషిద్ధ జాబితా నుంచి తప్పించి సర్వే నంబర్లు మార్చేసి, ఆ భోగాపురం విమానాశ్రయంలో అసలు మాజీ సిఎస్ జవహర్ రెడ్డి ఆయన కొడుకు పేరు మీద మేనల్లుడు అక్కడ మకాం వేసి 1400 ఎకరాలు కబ్జా చేశారని. ఈ భూములు ఇవాళ, ఈ భూ కబ్జాలు, భూ బాధితులు ఇవాళ వెల్లువెత్తుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అవే అర్జీలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అవే అర్జీలు, ముఖ్యమంత్రికి వాళ్ళే అవే దరఖాస్తులు, మంత్రులు పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, సిసోడియాకి, ఆయన మదనపల్లి వెళ్తే నీకు 2700 దరఖాస్తులు భూముల మీదే వచ్చాయి. వస్తున్న ప్రతి అర్జీ కూడా నీకు భూములకు సంబంధించి మా భూమి వాళ్ళు లాగేసుకున్నాడు, మా భూమి వీళ్ళు లాగేసుకున్నాడు అన్న దీంట్లో. రేపు 16వ తారీఖు నుంచి నీకు రెవెన్యూ సదస్సులు అంట, ఇంకెన్ని దరఖాస్తులు వస్తాయో, ఎంత భూమిని మింగేశారో మనకు కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.